జేపీ నైన్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సతీష్. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో హనుమాన్ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను పురస్కరించుకుని బజరంగ దళ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు పట్టణ వీధులలో హిందూ ఏకతా యాత్రను నిర్వహించారు. ఈ యాత్రలో రామ్ లక్ష్మణ్ జానకి జయబోలో హనుమాన్కి నామస్మరణతో పట్టణ ప్రాంతం మారుమోగింది. మానుకోట గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్క హిందూ బిడ్డ పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. ముందుగా ఈ శోభాయాత్ర యొక్క దేశంలో జరుగుతున్న ఉగ్ర దాడులను ఎదుర్కొంటేందుకు ప్రతి ఒక్క హైందవ బిడ్డ హైందవ సాంప్రదాయాన్ని కాపాడుతేందుకు మేము ఇవాళ ముందుబడి ఈ విజయవంతంగా ఈ యాత్ర చేసుకున్నాము. పంచముఖాంజనేయ స్వామి టెంపుల్లో హనుమంతుడికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించుకొని ఈ శోభాయాత్రని ఇక్కడ హనుమాన్ టెంపుల్ వరకు ముగించాము. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్క హిందూ బిడ్డకి, స్వామికి, హనుమాన్ భక్తులకి అందరికి ధన్యవాదాలు. ఇందులో కంప్లీట్ గా శ్రీరామ నామము, శ్రీ హనుమాన్ నామంతోనే మానుకోట గడ్డ మొత్తం పట్టణం అంతా మారుమోగడం చాలా హర్షణీయం. ఇస్తున్నాం జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్.